జప్కి అనే ఒక తిండిపోతు ఎద్దు ఉండేవాడు. చాలా కష్టజీవి కూడా. జప్కి ఎంత తింటాడో అంతే కష్టపడుతూ కూడా ఉండేవాడు. ఈ విషయంకై ఎవరికీ ఏ బాధ లేదు. కానీ జప్కి తిని తిని తన ఆకలి అనే బాధని ఉన్నదానికంటే కూడా ఎక్కువగా పెంచుకుంటూ పోతాడు. లడ్డు అన్నయ్య, ఇవ్వు ఇవ్వు, నాకు 10 లడ్డూలు ఇవ్వు. ఎప్పుడు ఇచ్చేవే కానీ కొంచెం పెద్దవి. ఇంత ఎక్కువగా తిని ఒకటి నువ్వు నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు, అదీకాక సంపాదించిన డబ్బంతా కూడా పోగొట్టేసుకుంటున్నావు. ఒకవేళ ఏదో ఒక రోజు ఏదైనా అయ్యింది అంటే చాలా బాధపడతావు చెప్తున్నా. ఏది ఏమైనా సరే అప్పుడుది అప్పుడు చూసుకుంటానులే లడ్డు అన్నయ్య. రేపటి గురించి బాధపడి ఈ రోజుని ఎందుకు పాడు చేసుకోవాలి? నా ఆకలి ఇంకా ఎక్కువ అవ్వకముందే నాకు త్వరగా లడ్డూలు ఇవ్వు అన్నయ్య. అలా జప్కి ఎద్దు ఎప్పుడూ కూడా ఎవరి మాట కూడా వినేవాడు కాదు. అలానే ఇలా తింటూనే ఉండేవాడు. ఈ విషయంకై తన భార్య చాయ్ ఆవు చాలా ఇబ్బంది పడేది. తను కూడా అతనికి అందరిలాగానే నచ్చ చెప్పడానికి పూర్తిగా ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ జప్కి ఎద్దు అందరికీ చెప్పినట్టుగానే తినికి కూడా సమాధానం చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. చాయ్ టిఫిన్ తయారీ అయిపోయింది కదా, తిని నేను పనికి వెళ్ళాలి. దాడిలో లడ్డు అనే దుకాణం తగులుతుంది నాకు. అందుకని వచ్చేటప్పుడు 1-2 లడ్డూలు అక్కడ తినేసి వస్తాను అంతే. ఇంత ఎక్కువగా తిన్న తరువాత మీరు పని ఎలా చేయగలుగుతున్నారండి? అసలు నాకైతే అస్సలు అర్థం అవ్వడం లేదు ఈ విషయం. నువ్వు ఏ విషయం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయకు, అలానే నాకు అర్థమయ్యేలా చెప్పడానికి కూడా ప్రయత్నం చేయకు. ఇలా ఉంటేనే ఇద్దరికి మంచిదన్నమాట అని అంటూ జప్కి శుభ్రంగా తిని అక్కడ నుంచి పనికి వెళ్ళిపోతాడు. అక్కడ ఈరోజు పని కొంచెం ఎక్కువగా ఉండడం వలన, అలానే ఇతని కడుపు కూడా చాలా ఫుల్గా ఉండడం వలన, ఆ ఒత్తిడి తట్టుకోలేక జప్కి ఒక పక్క నుంచి కింద పడి తన కాలు విరక్కొట్టుకుంటాడు. అది చూసి చుట్టుపక్కల జనాలు త్వర త్వరగా వచ్చి లేపి అతన్ని హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. అలానే చాయ్కి ఈ విషయంని తెలియజేస్తారు. అలా చాయ్ హాస్పిటల్కి చేరుకోగానే డాక్టర్ తనతో ఇలా చెప్తారు. మీ భర్తకి ఒక కాలు చాలా ఎక్కువగా దెబ్బతిని విరిగిపోయింది. మళ్ళీ అతను నడవాలంటే 6 నెలలైనా పడుతుంది, లేదా అంతకన్నా ఎక్కువ సమయం కూడా పట్టొచ్చు. అప్పటి వరకు ఇతన్ని పనికి పంపించకండి. ఆ మాట విని ఆందోళనతో తన తల పట్టుకుని కూర్చుంటుంది చాయ్ ఆవు. అలా కాసేపు బాధపడిన తరువాత జప్కీని ఇంటికి తీసుకుని వెళ్తుంది. ఇంట్లో డబ్బులు సంపాదించేవాడు, అలానే 10 మంది తినే తిండి తినేవాడు ఇప్పుడు అతనికే ఇలా అవ్వడంతో ఆ ఇంట్లోకి వచ్చే రాబడి కూడా ఆగిపోతుంది. ఉదయం నుంచి నేను ఏమీ తినలేదు, నాకు తినడానికి ఏమైనా ఇవ్వు. సరే సరే, కానీ కేవలం భోజనం మాత్రమే కాదు, మందులు కూడా వేసుకోవాలి మీరు. మందులు వద్దు అంటే తిండి కూడా వద్దు, అర్థమైందా? ఇలా నిన్ను వదిలేశానంటే ఏమీ మిగలకుండా అన్నీ తినేస్తారు కూర్చొని అని అంటూ చాయ్ ఆవు జప్కీకి ముందు మందులు ఇచ్చి ఆ తరువాత భోజనం పెడుతుంది. కానీ ఖాళీగా కూర్చోవడం వలన జప్కీ ఎద్దుకి ప్రతి 5 నిమిషాలకొకసారి ఆకలి వేస్తూ ఉంటుంది. అలా చాయ్ అతనికి భోజనం పెట్టి పెట్టి అలసిపోతూ ఉంటుంది. కానీ అతని ఆకలి మాత్రం తగ్గనే తగ్గదు. అలానే చివరికి భోజనమంతా అయిపోతుంది. చాయ్, ఆకలిగా ఉంది, భోజనం తీసుకుని వస్తున్నావు కదా? ఇంట్లో ఎంతైతే ఆహారం ఉందో అది అంతా కూడా ఈ ఒక్క పూటలో తినేశారు. ఇంకిప్పుడు ఇంట్లో తినడానికి ఒక్క బియ్యం గింజ కూడా లేదు అని అంటూ చాయ్ ఆవు ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతుంది. అలానే ఏదోలా కింద మీద పడి సాయంత్రానికి కష్టపడి భోజనంని సేకరిస్తుంది. కానీ అది అంతా కూడా జప్కీనే తినేస్తాడు. అలా ఆ రోజు గడిచిపోతుంది. చాయ్ బయట పని చేస్తూ కొంత డబ్బుని సంపాదించడం మొదలు పెడుతుంది. ఆ డబ్బులు జప్కీ మందులకు, అలానే 2 పూట్ల భోజనంకి అయిపోతూ ఉంటుంది. రోజుకి 10 సార్లు తినే జప్కీకి కేవలం 2 పూటలు మాత్రమే పెట్టడంతో
అది అతనికి అస్సలు సరిపోయేది కాదు. చాయ్, నీకు తెలుసా, నువ్వు నన్ను చాలా అంటే చాలా ఆకలి కడుపుతో ఉంచుతున్నావు. రోజంతా మహారాజులా తినేవాడిని. మీకు అసలు అర్థమవుతుందా నేను ఈ రెండు పూటల భోజనం కోసమే ఎంత కష్టపడుతున్నాను అనేది? ఒకవేళ మీరు మీ సంపాదనలో కొంచెమైనా ఇప్పటి వరకు దాచి ఉంటే ఈ రోజు మనం ఈ రోజును చూడాల్సిన అవసరం ఉండేది కాదు. చాయ్ చెప్పే బాధలు విన్న తరువాత జబ్కీకి ప్రతి ఒక్కరూ అతని మొహం మీద తిండి విషయం గురించి జాగ్రత్తలు చెప్పి నచ్చ చెప్పిన ప్రతి ఒక్కరి మాటలు గుర్తు వస్తాయి. అందుకని జబ్కి తన భార్య చాయ్ని క్షమాపణలు అడిగి అతనికి ఈసారి ఎంత ఆకలి వేసినా సరే ఒక్క రోజులో ఎంత భోజనం తినాలో అంతే తిని అలా దాన్ని మెల్లమెల్లగా అలవాటుగా చేసుకుని పూర్తిగా మారిపోతాడు. అలానే ఇంతలో అతనికి కాలు కూడా బాగైపోతుంది. అలా జబ్కి మళ్ళీ తిరిగి పనిలో చేరిపోతాడు. చాలా రోజుల తర్వాత కనిపిస్తున్నా జబ్కి, మరి లడ్డూలు వద్దా ఈ రోజు నీకు? అసలు ఇది లడ్డూలు తినే సమయమా చెప్పు లడ్డు అన్నయ్యా, నువ్వు మధ్య తమాషాలు ఎక్కువగా చేస్తున్నావే. జీవన్పూర్ అనే ఒక ఊరిలో మేలా ఇంకా బిల్లీ అనే ఇద్దరు భార్యాభర్తలు నివసిస్తూ ఉండేవారు. మేలా ఒక చాలా మంచి వ్యాపారి, అలానే ఒక చాలా మంచి ఎద్దు కూడా. బిల్లీ ఆవు కూడా మంచి మనస్తత్వం ఉన్న ఆవు. వాళ్ళకి ఏ వస్తువుకి ఏ కొదువా లేదు. కాని బిల్లీ ఇంకా మేలాకి ఎప్పుడూ ఒకే ఒక్క విషయం గురించి బాధగా ఉండేది. వాళ్ళకి పెళ్ళయ్యి 12 సంవత్సరాలు అయ్యింది, కాని వాళ్ళకి ఇప్పటి వరకు ఒక్క బిడ్డ కూడా పుట్టలేదు. ఏమైంది బిల్లీ నీకు, అంత దిగులుగా ఉన్నావేంటి? అంతా బానే ఉంది కదా. మీరు ప్రతిరోజు చక్కగా తయారయ్యి పనికి వెళ్ళిపోతూ ఉంటారు, కాని నేను రోజంతా కూడా ఒంటరి భూతంలాగా ఇలా ఇంట్లోనే ఉంటున్నాను. అదీ కాక మధ్య మధ్యలో ఊరిలోని ఆవులు వస్తూ ఉంటారు నన్ను ఏదో ఒకటి అని వెళ్ళడానికి. నీకు నువ్వే స్వయంగా నన్ను చూస్తున్నావు కదా బిల్లీ, నువ్వు ఎంత బాధపడుతున్నావో అంతకంటే ఎక్కువగా నేను కూడా బాధపడుతున్నాను. సరే మరి నేను వెళ్ళొస్తానింకా, ఈరోజు ఇంకో కొత్త డాక్టర్ని కూడా కలవాలి అని అంటూ మేలా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అలానే బిల్లీ ఏమో ఒంటరిగా అలా ఇంట్లోనే ఉండిపోతుంది. ఇంతలో మెల్లగా టిక్కీ ఆవు అక్కడికి వస్తుంది. అలానే బిల్లీని ఇబ్బంది పెట్టే మాటలన్నీ అంటూ ఉంటుంది. నేను విన్నాను ఈ రోజుతో నీ పెళ్లి అయ్యి 12 సంవత్సరాలు పూర్తి అయ్యాయంట. ఈ సంవత్సరం కూడా నీకు ఏ పిల్లలు పుట్టలేదు కదా. ఆ చెప్పడం మర్చిపోయా, నేను మళ్ళీ గర్భవతినయ్యాను. ఈ విషయం తెలిసి నీకు చాలా సంతోషంగా ఉంది కదా టిక్కీ, అందుకే వచ్చినట్టున్నావు ఇక్కడికి నాకు తెలిసేలా చేయాలి అని. నేనేదో మామూలుగా మాట్లాడదామని వచ్చాను బిల్లీ, కాని నిన్ను చూస్తుంటే నాకు అనిపిస్తుంది నువ్వు నాతో గొడవ పడే మూడ్లో ఉన్నావని. గర్భవతి ఆవులు నీలాంటి వాళ్లకు దూరంగా ఉండాలిలే, అందుకే ఇంక నేను వెళ్తున్నానమ్మా నీ దగ్గర నుంచి. నీకు ఈ విషయం అర్థమవ్వదులే, నీకు పిల్లలు లేరు కదా అని అంటూ టిక్కీ ఆవు అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అలా తను వెళ్ళిపోయిన తరువాత బిల్లీ ఆవు ఏడుస్తూ కూర్చుంటుంది ఆ ఆవు మాటలకు. ఇంతలో తన ఇంటికి మళ్ళీ ఎవరో వస్తారు. ఇంట్లో ఎవరైనా ఉన్నారా తల్లి? నాకు చాలా ఆకలిగా ఉంది, కొంచెం తినడానికి ఏమైనా ఉంటే ఇస్తారా? మీరు వచ్చి కూర్చోండి, నేను ఇప్పుడే వెళ్ళి ఏమైనా తీసుకుని వస్తాను మీకు అని అంటూ బిల్లీ తన ఇంట్లో నుంచి వేడివేడి ఆహారంని తీసుకుని వచ్చి ఆ ముసలి ఎద్దుకి ఇస్తుంది. ఆ ఎద్దు ఆ ఆహారమంతా తృప్తిగా తిని చాలా సంతోషిస్తాడు. అలానే బిల్లీతో ఇలా అంటాడు. నువ్వు చాలా మంచిదానివి తల్లి, నేను అస్సలు ఊహించలేదు కూడా నాకు ఇంత రుచికరమైన వేడివేడి భోజనం దొరుకుతుంది తినడానికి అని. నువ్వు నన్ను సంతోషపెట్టావు, చూస్తూ ఉండు, అతి త్వరలోనే నీకు కూడా చాలా సంతోషం దొరుకుతుంది అని అంటూ ఆ ముసలి ఎద్దు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అలా అతను వెళ్ళిపోయిన తరువాత బిల్లీ తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది, తనకి ఉన్నది ఒకే ఒక్క కోరిక అని, అది పిల్లల కోసం.
అది గనుక నెరవేరింది అంటే తనకంటే సంతోషకరమైన వాళ్ళు బహుశా ఇంకా ఎక్కడా కూడా ఉండరు అని. అలా సాయంత్రం అయిపోతుంది. సాయంత్రం బిల్లియావు తన భర్త రాగానే ఆ ముసలి ఎద్దు సంగతి అంతా చెప్తుంది అతనికి. అప్పుడు మేలా ఎద్దు కూడా, నేను కూడా అచ్చం ఇలానే ఒక వ్యక్తిని కలిశాను ఈరోజు. అతను కూడా నాతో ఇలానే అన్నాడు తెలుసా. బహుశా మనిద్దరికీ ఒకటేసారి ఇలాంటి అనుభవం ఎదురైనట్టు ఉంది అని అనుకుంటూ బిల్లీ ఇంకా మేలా కలిసి పడుకుండిపోతారు. మరుసటి రోజు ఉదయం బిల్లీకి తన ఆరోగ్యం అంతలా బాలేదు అని అనిపిస్తుంది. అంతటితో మేలా తనని హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు. అక్కడ డాక్టర్ చెప్పిన మాట విని బిల్లీ ఇంకా మేలా చాలా అంటే చాలా ఆశ్చర్యపోతారు. మీరు ఇప్పుడు గర్భవతి, అలానే మీ కడుపులో ఇప్పుడు మొత్తం 12 మంది బిడ్డలు ఉన్నారు. అలానే వాళ్ళంతా సమయంని బట్టి అతి త్వరలోనే పెద్దయ్యి బయటికి వచ్చేస్తారు. డాక్టర్ గారు, మీరు నా జీవితంలో 2వ వ్యక్తి. ఎవరైతే నన్ను ఇంతలా సంతోషపెట్టారో మీకు చాలా చాలా ధన్యవాదాలు అని అంటూ బిల్లీ ఇంకా మేలా కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. అలానే ప్రతిరోజు ఒక్కొక్క రోజును లెక్క పెట్టుకుంటూ ఉంటారు. మేలా తన పని అంతా కూడా పక్కన పెట్టేసి బిల్లీ ఆవుని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. అలా కొన్ని రోజులు గడుస్తాయి. అలానే బిల్లీ తన పిల్లలందరికీ సురక్షితంగా జన్మనిస్తుంది. వీళ్ళంతా వచ్చిన ఆనందంలో ఇంట్లో ఒక విందును ఏర్పాటు చేసి అందరినీ పిలుద్దాం. మనకి కూడా పిల్లలు పుట్టారు అనే విషయంని ముఖ్యంగా చెప్పడానికి. అది కూడా 1-2 కాదు, మొత్తం 12 మంది పిల్లలు. మేలా బిల్లీ అంత సంతోషంగా ఉండడం చూసి అతను కూడా సంతోషపడతాడు. అలానే ఇంట్లో ఒక పెద్ద విందుని ఏర్పాటు చేస్తాడు. అలా అందరూ అక్కడికి వచ్చి శుభాకాంక్షలు చెప్తారు మేలా ఇంకా బిల్లీకి. నాకనిపిస్తుంది ఈ రోజుతో ఎవరికో వాళ్ళ మంచి రోజులు అన్నీ అయిపోయాయి అని. అందుకే చాలా దిగులుగా బాధగా కనిపిస్తున్నారు అని. నిజమేనా టిక్కీ?